ఉత్తాన ప్రభు నామమున మీ అందరికి శుభములు రాజుల రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఐదవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు వచనం నుండి వచనం వరకు మరియు వచనము దూతలు అహాస్య వద్దకు తిరిగి రాగా అతడు మీరేలా వచ్చితిరి అని అడిగెను వారు అహాస్యాతో మేము త్రోవలో ఒకనిని కలిసికొంటిమి అతడు మమ్ము చూచి మీ రాజు వద్దకు వెళ్లి ప్రభువు పలుకులుగా ఇట్లు నుడువుడు నీవు ఎక్రోను దేవత బాల్ఫెబూబూను సంప్రదింపపోనేలా ఇజ్రాయేలు దేశమునా దేవుడు లేడనియా నీవు పడక నుండి క్రిందికి దిగజాలవు నీవు తప్పక చెత్తువని పల్కెనని చెప్పిరి మీకు కనిపించిన వాణి వాలకమెట్టిది అని రాజు దూతలను ప్రశ్నించెను వారు అతడు గొంగలి కప్పుకొని తోలు కట్టుకొని ఉండెనని చెప్పిరి ఆ మాటలకు రాజు అతడు ఏలియా ఉండునని పల్కెను రాజు మరణ ఏవది మంది బంటులతో వేరొక సైన్యాధిపతిని పంపెను అతడు కొండపైకెక్కిపోయి ముందు మోకాళ్లపై పడి దైవభక్తుడా మమ్ము కరుణించి మా ప్రాణములు కాపాడుము ముందు వచ్చిన ఇద్దరు సైన్యాధిపతులను వారి భంటులను నుండి వచ్చిన నిప్పు కాల్చివేసెను కావున నీవు మా ప్రాణములను కాపాడవలనని వేడుకొనెను అప్పుడు ప్రభువు దూత ఏలియాతో నీవు భయపడక ఇతనితో వెళ్ళుము అని చెప్పెను ఏలియా సైన్యాధిపతితో వద్దకు వెళ్ళెను గూర్చి ఇతరాంశములు ఇజ్రయేలు రాజుల చరితమున లేవా ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనము వరకు పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు అప్పుడు మిమ్ము గూర్చినట్లే తీర్పు చేయబడదు ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును మీరు ఏ కొలతతో కొలుచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేలా నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని నీ సోదరిని నీ వెట్లు అడగగలవు నీ కంటిలో కపట కపటభక్తుడా ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా నుండును ఇది క్రీస్తు సువిశేషము క్రిస్త్వ మీకు స్థుతి కలుగునుగాక